ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు మోస్ట్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ సందేశ్. సో హాయ్ వరుణ్ సందేశ్ గారు. ఆల్మోస్ట్ 17 ఇయర్స్ లో క్లోజ్ టు 28-30 మూవీస్. జర్నీ పెద్దదనే చెప్పుకోవచ్చు. లిటరలీ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లానే ఉంది జర్నీ. అప్స్ డౌన్స్ అప్స్ డౌన్స్. సక్సెస్ వచ్చినప్పుడు ఎలా ఉంటారు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎలా ఉంటారు? సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది ఇట్స్ క్వైట్ కామన్ థింగ్ అండ్ ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీవన్. సో అది ప్రపంచానికి తెలియదు, బట్ ఇది ప్రపంచానికి తెలుస్తుంది కదా. అలాంటి పట్టించుకుంటూ కూర్చుంటే రోజు ఏదో చూసి బాధపడుతుంది, ఫీల్ అయిపోతుంది. బట్ అడిగారు ఎప్పుడన్నా శేఖర్ కమలో గారిని ఎందుకు క్యాష్ చేయడానికి నన్నే, ఎస్పెషల్లీ రీజన్? హ్యాపీడేస్ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏదో చేయాలని ట్రై చేశాను. నాకు చూస్తే నాకే నచ్చలేదు ఫ్రాంక్గా. కథ తీసుకునేటప్పుడు చాలా కొత్తగానే తీసుకుందామని ట్రై చేస్తారు, బట్ కొన్ని కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని కొన్ని కథ బాగా నచ్చుతుంది, ఆడియన్స్కి బాగానే రిసీవ్ అవుతుంది, ఎక్కడో తెలియకుండా ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఇది ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే నాకు బేసిక్గా అది ప్రోడక్ట్ చూసిన తర్వాత నేను ఏంటంటే మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ, అబ్బా అన్బిలీవబుల్ అని చెప్పాను. స్టోరీస్ చాలా ఎక్కువ బలవంతంతో చేయాల్సి వచ్చిందా? బలవంతం కాకుండా మొహమాటం మేబీ అనుకోవచ్చు. కాదు, మీ ఇద్దరు కెమిస్ట్రీ కాంబినేషన్ వేరే లెవెల్ కదా. ఏ డైరెక్టర్ అసలు అడగలేదా స్క్రీన్ మీద మళ్ళీ మీ ఇద్దరిని హీరో హీరోయిన్ గా లేకపోతే హస్బెండ్ వైఫ్ గా చూడాలనుకునే వాళ్ళు? అంటే ఒక సినిమా చేసాము కదా, అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఎవరు అడగలేదు. మీ ఇద్దరి మీద పెళ్ళైన 1 ఇయర్ లోపు ఎందుకు ఒక రూమర్ వినాల్సి వచ్చింది? తను స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుందని, మీ ఇద్దరికి గొడవ అయిందని. అంటే కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల షీ గాట్ షీ వాస్ ఇన్ ద హాస్పిటల్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ మీద ఉన్న బరస్ట్ ఉందండి. వరుణ్ నేను డేట్ చేస్తున్నాడు, వరుణ్ ఆమె డేట్ చేస్తున్నాడు, వరుణ్ నేను డేట్ చేస్తున్నాడు, ఆమె డేట్ ఇంతమందిని ఎట్లా డేట్ చేస్తున్నాను? డేట్ చేశారు అంటే ఇంతమందిని చేయలేదు, ఒకళ్ళని చేస్తున్నాను. పెళ్ళైన తర్వాత 1 or 2 పెళ్ళైన తర్వాత 1 or 2 కాదండి, పెళ్ళైన తర్వాత ఏం. అసలు మీ టాలెంట్ని పరీక్షిద్దామని మా వాళ్ళు ఏదో కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ రెడీ చేశారంట. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తే మీరు పర్ఫెక్ట్ హీరో, మీరు పర్ఫెక్ట్ డైరెక్టర్ అయితే. గాయపడినప్పుడు ఏ జంతువు మనిషిలో ఏడుస్తుంది? ఓకే, ఇట్ దేర్ వుల్ఫ్, డాగ్ ఆర్ క్యాట్? ఏ నేను ఏకి చెప్పు. వెనక్కి ఎగరగలిగే ఒకే ఒక పక్షి ఏది? కింగ్ఫిషర్, పాలపిట్ట, చిలుక, హమ్మింగ్ బర్డ్. కింగ్ఫిషర్ ఆర్ హమ్మింగ్ బర్డ్? హమ్మింగ్ బర్డ్ అనుకుంటా. సారీ, మా డైరెక్టర్ గారితో వెళ్ళిపోదాం. హమ్మింగ్ బర్డ్. కింద కాంటెంట్ జనానికి బాగా కనెక్ట్ అవుతుంది, అలాంటి ఒక సినిమా తీసానని బలంగా నమ్ముతున్నాను. సో చేసాము సినిమాలో అనేది ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంది. సో వరుణ్ గారు కపుల్ మళ్ళీ బిగ్ బాస్ 8 లో కూడా వెళ్తున్నారు, సీజన్ 8 లో అక్కడ అనే టాక్ నడుస్తుంది బయట. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు మోస్ట్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ సందేశ్. సో హాయ్ వరుణ్ సందేశ్ గారు, ఎలా ఉన్నారు? సూపర్ అన్న, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గ్రేట్. సో ఆల్మోస్ట్ 17 ఇయర్స్ లో క్లోజ్ టు 28-30 మూవీస్. జర్నీ పెద్దదనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నింద ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ అంతా చూస్తున్నప్పుడు? జర్నీ మొత్తం చూస్తే లిటరలీ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లానే ఉంది జర్నీ. అప్స్ డౌన్స్ అప్స్ డౌన్స్ అండ్ ఇట్స్ బిన్ జర్నీలో చాలా నేర్చుకున్నా, ప్రతి మూమెంట్ ని ఈ జర్నీలో డిఫరెంట్గా ఎంజాయ్ చేశాను అండ్ ఇట్స్ బిన్ బ్యూటిఫుల్. అంటే సక్సెస్ ని ఫెయిల్యూర్స్ ని రెండు చూసారు. సక్సెస్ వచ్చినప్పుడు ఎలా ఉంటారు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎలా ఉంటారు? నేను ఎప్పుడు ఇలానే ఉంటాను. సో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అది సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఏ ఫీల్డ్ లో తీసుకున్నా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది ఇట్స్ క్వైట్ కామన్ థింగ్, ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీవన్. సో కానీ అది ప్రపంచానికి తెలియదు, బట్ ఇది ప్రపంచానికి తెలుస్తుంది కదా. సక్సెస్ అనేది నాకు అంటే వెరీ యంగ్ ఏజ్ లో వచ్చింది. హ్యాపీడేస్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు ఏజ్ ఆఫ్ 18 ఎగ్జాక్ట్లీ 18 ఇయర్స్ రిలీజ్ అయినప్పుడు, షూట్ జరుగుతున్నప్పుడు 17. సో ఆ 17-18 ఇయర్స్ టైంలో నాకు బేసిక్గా తెలియలేదు, యూనో ఇది ఒక సక్సెస్ ఇట్లా అనేది నాకు అంత ఆ మైండ్ సెట్ లేదు, అంత మనకి థాట్ ప్రాసెస్ కూడా ఉండదు ఆ ఏజ్లో, అంటే నాకు లేదు బేసిక్గా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ టైంలో సోషల్ మీడియా అనేది లేదు, ఇంత లేదు. సో నౌ ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా వచ్చేసింది అండ్ దెర్ సో మెనీ
చాలా అవెన్యూస్ ఉన్నాయి ఫర్ పీపుల్ టు అంటే టు గెట్ నోటిస్డ్. మనం ఏంటని తెలియడానికి జనాలకి చాలా రకరకాలుగా మీరు చూస్తూ ఉన్నారు కదా, దెర్ సో మెనీ వేస్ టు గెట్ నోటిస్డ్ నౌ, అండ్ ఆ టైంలో అంత లేదు. సో నాకేంటంటే సక్సెస్ అండ్ ఫెయిలియర్ని ఎప్పుడు బికాజ్ ఆఫ్ మేబీ నా చుట్టుపక్కల ఉండే నా ఫ్రెండ్స్ లేకపోతే మై ఫ్యామిలీ మెయిన్లీ ఎప్పుడు నేను యూనో దే కెప్ట్ మీ లైక్ రే సందుగా రే సందు అన్నట్టే ఎప్పుడు నాతో ఉండేవాళ్ళు అనమాట. సో టు దెమ్ ఐమ్ జస్ట్ సందేశ్ అంతే, నేను ఒక యాక్టర్ని కాదు, వరుణ్ సందేశ్ యాక్టర్, వాళ్ళకి ఏం లేదు అది. సో యూనో ఐ హావ్ బీన్ దట్స్ కెప్ట్ మీ వెరీ యూనో చాలా హంబుల్గా డౌన్ గ్రౌండెడ్గా ఉంచింది నన్ను. ఐ థింక్ హ్యాపీనెస్ చేసేటప్పుడు ఐ థింక్ యు డోంట్ నో తెలుగు, అంటే తెలుగు అంటే ముక్కలు ముక్కలు తెలుగు, అంటే తెలుగు వచ్చు కానీ ఇప్పుడు ఇంత స్పష్టంగా రాదు బేసిక్గా, అంటే ఇలాంటి పదాలు నాకు అర్థాలు తెలిసేవి కాదు చాలా మాటలకి. అండ్ బట్ తెలుగు అనేది వచ్చు, అంటే ఇంట్లో తెలుగు మాట్లాడే వాళ్ళం, కాకపోతే బాగా భయంకరంగా స్లాంగ్ ఉండేది, కొంచెం అమెరికన్ స్లాంగ్లో ఉండేది. ఓకే, సో యా అప్పుడు ఆయన శేఖర్ కమలా గారు మూవీ అంటేనే అందరూ యుఎస్ నుంచి వచ్చారు చాలా మంది. అవునా, ఓకే అన్న. ఆ సినిమాకి ఆల్మోస్ట్ మీరు తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కూడా కొంతమంది యుఎస్ నుంచి వచ్చారా? ఓకే ఓకే, రైట్ రైట్, యుఎస్ నుంచి వచ్చారు. హ్యాపీ డేస్ కి అయితే నాకు తెలిసిన నాకు తెలిసేంత వరకు నేను ఒక్కడనే యుఎస్ నుంచి వచ్చా అనుకున్నాను. ఓకే, హ్యాపీ డేస్ వరకు అయితే ఐ డోంట్ నో అబౌట్ హిస్ అదర్ ఫిల్మ్స్. బట్ అడిగారు ఎప్పుడన్నా శేఖర్ కమలా గారిని ఎందుకు క్యాస్ట్ చేయడానికి నన్నే, ఎస్పెషల్లీ రీజన్ హ్యాపీ డేస్? యా అంటే బేసిక్గా నేను ఆయనకి ఆడిషన్ పంపించినప్పుడు ద ఆడిషన్ ఈ సా ఈ థాట్ దట్ ఎగ్జాక్ట్లీ ఇలానే ఉంటే చందు క్యారెక్టర్, చందు అనే క్యారెక్టర్ ఇలానే ఉండాలని ఆయన మైండ్లో ఉండింది. నా సైడ్ నుంచి ఏంటంటే నేను షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏదో చేయాలని ట్రై చేశాను, బేసిక్గా యాక్టింగ్ చేసేయాలి ఏంటి, నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు. నేను థియేటర్ కోర్స్ కానీ ఏం చేయలేదు. నేను యుఎస్లో ఉన్నప్పుడు నేను బాగా స్పోర్ట్స్ ఆడేవాడిని, మా స్కూల్కి బాస్కెట్బాల్ కూడా ఆడేవాడిని, అండ్ చిన్నప్పుడు ట్రాక్ అండ్ ఫీల్డ్ చేశాను, సాకర్ ఆడే, అమెరికన్ ఫుట్బాల్, స్పోర్ట్స్ అంటే నాకు పిచ్చి ఉండేది చిన్నప్పుడు. సో యాక్టింగ్ అనేది ఎప్పుడు నేను చెయ్యాలి, ఒక యాక్టర్ అవ్వాలని నాకు మైండ్లో ఎప్పుడు లేదు. అండ్ ఆడిషన్ కూడా ఏంటంటే నేను ఆడిషన్ మా ఇలా మా బాబయ్య శ్రీధర్ అని, జీడిగుంట శ్రీధర్ అని, ఆయన హీస్ అన్ యాక్టర్, ఆయన దూరదర్శన్ ఫస్ట్లోంచి దూరదర్శన్లో చేశారు, అండ్ ఇప్పటికీ హీస్ డన్ క్వైట్ కొన్ని సినిమాలు చేశారు, అండ్ సీరియల్స్ కూడా ఇప్పుడు ప్రెసెంట్లీ కూడా చేస్తూ ఉన్నారు సీరియల్స్. అండ్ ఆయన ఆడిషన్కి వెళ్ళారు బేసిక్గా హ్యాపీ డేస్ సినిమాకి. సో ఆయన వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, లేదండి మేము అంటే మీ ఫేస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉంది, సో వెరీ ఫ్రెష్ ఫేసెస్కి వెళ్తున్నాం కంప్లీట్గా అని మా బాబాయ్కి చెప్తే, అప్పుడు మా బాబాయ్ మా డాడీకి ఇలా ఫోన్ చేసి, అదే మీ వాడు ఉన్నాడు కదా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా అంటే, మా డాడీ ఇలా అడుగుతానంటే ఇంట్రెస్ట్ లేదు మీకు అప్పుడు, అంటే ఇంట్రెస్ట్ లేదు ఇన్ ద సెన్స్ సినిమాలంటే ఇంట్రెస్ట్, యాక్టింగ్ చేయాలనే థాట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంట్రెస్టే సినిమాలు. ఎవ్రీ వీకెండ్ మా డాడీ మమ్మల్ని థియేటర్కి తీసుకెళ్ళి మమ్మల్ని ఎడిసన్ దగ్గర బ్రిడ్జ్ వాటర్ నుంచి ఎడిసన్ ఒక ఆల్మోస్ట్ 1 అవర్ అనుకుంటా, అది 1 అవర్ కాదు 40 మినిట్స్ మేబీ. సో ఆ డ్రైవ్లో ఆ డ్రైవ్ తీసుకెళ్ళి ఎవ్రీ వీకెండ్ మేము వెళ్ళి ఒక సినిమా చూసేవాళ్ళం థియేటర్స్లో. సో సినిమాలు చూసేవాడిని బాగా అది ఉండేది, కాకపోతే యాక్టింగ్ చేయాలనే థాట్ లేదు. సో ఒక ఆడిషన్ అని ఒక సీన్ పేపర్ ఇచ్చారు ట్రై చేయమని, అది చూశాను. చూసి నేను రికార్డ్ చేసుకున్న తర్వాత నాకు నాకు చూస్తే నాకే నచ్చలేదు ఫ్రాంక్గా, బాగాలేదు డాడీ అసలు నువ్వు పంపించాక డాడీ, నేను సీరియస్గా చెప్పినా అస్సలు బాగుండదు నువ్వు పంపిస్తే అంటే, మా డాడీ నాకు తెలియకుండా పంపించేశాడు ఆడిషన్ నేనైతే ఏదైతే ఇచ్చానో. అండ్ దెన్ వీ గాట్ అ కాల్ ఫ్రమ్ అనీష్ కురువిల్ల గారు, మాకు కాంటాక్ట్ చేసి ఇలా హ్యాపీ డేస్కి మూవీకి సెలెక్ట్ అయ్యారు, సో వీ సే వీ వాంట్ టెల్ యూ దట్ యూ గాట్ సెలెక్టెడ్ ఫర్ చందు క్యారెక్టర్ అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేసి, ఇంకా దాని తర్వాత హ్యాపీ డేస్ అయింది. అంటే ఇప్పుడు మీరు మాట్లాడే తెలుగు అంతా కూడా ఈ 17 ఇయర్స్ ఇండస్ట్రీలో కోస్టార్స్ దగ్గర నుంచి నేర్చుకున్న తెలుగు అనేది? అంటే మామూలుగా అంటే 17 ఇయర్స్ అయింది కదా ఇక్కడే ఉన్నాను కాబట్టి అదే తెలుగు కొంచెం బాగానే నేర్చుకున్నాను, మేనేజ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా నేను చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా ఇంట్లో తెలుగే మాట్లాడతారా? తెలుగే మాట్లాడతాను, తెలుగు మా వైఫ్ తెలుగే మాట్లాడతాం, మా పేరెంట్స్ తో గానీ ఓకే తెలుగులోనే మాట్లాడతాను. సూపర్. సో కమింగ్ టు నింద, చాలా డిఫరెంట్గా ఉంది టీజర్ కూడా. అంటే మీరు చేసిన అంటే ఒక్కొక్క కథ తీసుకునేటప్పుడు చాలా కొత్తగానే తీసుకుందాం అని ట్రై చేస్తారు, బట్ కొన్ని కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని కొన్ని కథ బాగా నచ్చుతుంది ఆడియన్స్కి, బాగానే రిసీవ్ అవుతుంది, ఎక్కడో తెలియకుండా ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఇది ఏ విధంగా ఉండబోతుంది నింద? డెఫినెట్గా నేను బేసిక్గా నేను లాస్ట్ ఫ్యూ మూవీస్కి నేను వచ్చి నేను ఐ డెంట్ ప్రమోట్ నేను ప్రమోట్ చేయలేదు బేసిక్గా. ఎందుకు అందుకే అడుగుతాను, ఎందుకంటే నాకు బేసిక్గా అది ప్రోడక్ట్ చూసిన తర్వాత అంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదు బేసిక్గా, నేను హ్యాపీ లేను ప్రోడక్ట్తో. సో అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి నాకు నేను సినిమా చూశాను,
నేను ఏంటంటే మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రాడినరీ అబ్బా అన్బిలీవబుల్ అని చెప్పాను, కానీ 100% ఒక మంచి సినిమాని తీసాం, అంటే ఎంగేజింగ్గా ఉండే సినిమాని తీసామని నేను బాగా నమ్ముతున్నాను. సినిమా ఫస్ట్ కూర్చుంటే మీరు ఎండ్ వరకు ఏవైతే చిన్న మిస్టరీలు అలా అన్రావెల్ అవుతూ ఉంటాయో, ఏవేవి చిన్న చిన్నవి మీరు చూస్తూ ఉంటారు, అవి ఖచ్చితంగా బాగుంటాయి అనిపిస్తుంది నాకు సినిమాలో. అండ్ ఐఎమ్ ష్యూర్ దాట్ ఇది నేను ఇంకోటి ఏంటంటే నేను ఇలాంటి జానర్ సినిమా చేయలేదు ఇప్పటిదాకా. నేను యూజువల్గా చేసింది లవ్ స్టోరీసే, మ్యాక్సిమం లవ్ స్టోరీసే చేశాను నేను. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ టు వాట్ ఐ హావ్ డన్ ఇన్ ద పాస్ట్. సో చాలా నా సినిమాల్లో నా ఫిల్మోగ్రఫీలో ఒక మంచి సినిమా అవుతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. సో మీ స్టోరీ సెలెక్షన్స్ కానీ నరేషన్ టైం కానీ అంటే మీరే ఫైనల్ చేస్తారా, లేకపోతే విత్కా గారి కొద్ది గొప్ప తను వినదు కూడా అండి? అసలు తన స్టోరీస్ వినదు కూడా, నేనే ఫైనల్ చేస్తాను. అండ్ ఇప్పుడే కాదు, ఈవెన్ నా చిన్నప్పుడు కూడా మా ఫాదర్ అండ్ మా మేనేజర్స్ వీళ్ళు ఉన్నా కూడా నేనే ఫైనల్ చేసేవాడిని, నా స్క్రిప్ట్స్ అన్నీ నేనే ఫైనల్ చేశాను. అండ్ కొన్ని ఏంటంటే కొన్ని యూనో ఫ్యూ టైమ్స్ కొన్ని ఆబ్లిగేషన్స్ అయ్యి కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని చేసాము, అది దాన్ని నేను డినై చేయను. బట్ లైక్ ఐ సెడ్ ఈ మొత్తం జర్నీలో ఇట్స్ బీన్ చాలా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పటికీ ఇంకా నేను నేర్చుకుంటూనే ఉంటున్నాను. అండ్ ప్రతి సినిమా ఒక కొత్త స్కూల్కి వెళ్ళినట్టు ఉంటుంది బేసిక్గా. సో ఎవ్రీ మూవీ ఇస్ ఎ న్యూ జర్నీ అండ్ యూ గెట్ అ ఆపర్చునిటీ టు లెర్న్ సో మెనీ మోర్ థింగ్స్ అనిపిస్తున్నాను. అంటే ఇప్పుడు హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, అంటే మంచి మంచి సినిమాలు తీసి మంచి హీరో అనిపించుకున్న టైంలో చాలా ప్లాప్లు ఇచ్చారు మళ్ళీ. అవును, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వటానికి చాలా కష్టపడి ఉంటారు. అండ్ చాలా ఇంకా డిప్రెషన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అంటే ఏమనిపించింది ఆ లైఫ్ ఆ జర్నీలో ఆ పార్ట్ అలా చూసి ఇలా చూసేసారు? యా, అంటే నేను అదే అంటున్నాను కదండి, సక్సెస్ నాకు వచ్చినప్పుడు ఐ వాజ్ 18 ఇయర్స్ ఓల్డ్. సో నాకు దాని విలువ తెలియలేదు ఆ టైంలో. అంటే ఒక సక్సెస్ఫుల్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే ఫీల్ కూడా నాకు లేదు. సినిమా చేసాం, ఓకే అయిపోయింది, యుఎస్ వెళ్ళారు, మా ఫ్రెండ్స్తో చిల్ అయినామా, అలానే ఉండేది ఆ టైంలో. బట్ ఏంటంటే ఒక సినిమా చేయడం అనేది ఒక బాధ్యత అనేది అప్పుడు నాకు తెలియదు. సో నౌ ఐ ఫీల్ దాట్ యునో నేను ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చిన తర్వాత నాకు ఫ్రాంక్గా ఈ సక్సెస్ అనేది ఏం నేర్పించిందో తెలియదు, కానీ ఫెయిలియర్ మాత్రం అది నేర్పిస్తూనే ఉంటుంది. సో ఐ డెఫినెట్లీ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ నేను ఏం నేర్చుకున్నానంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను నో చెప్పడం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అనేది నేర్చుకున్నాను. సో యూనో సేయింగ్ ఎస్ టు ఎవ్రీథింగ్ అనేది, కొన్ని స్టోరీస్ చాలా ఎక్కువ బలవంతంతో చేయాల్సి వచ్చిందా? బలవంతం అనేది కాదండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డిసిజన్ నాదే. కాకపోతే ఏంటంటే బలవంతం కాకుండా మొహమాటం మేబీ అనుకోవచ్చు, బలవంతం ఏం లేదు, ఫోర్స్ ఏం లేదు, బట్ పాపం మేబీ అనే థాట్ అనేది నాకు ఉండింది ఏమో ఆ టైంలో. బట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్? డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనే కాదండి, అంటే సి ఒక ఐడియా వస్తుంది, ఒక స్టోరీ వింటాము, విన్నప్పుడు అంతా చాలా బాగుంటుంది, ఇట్స్ బ్యూటిఫుల్. అంటే అరే మనం ఎందుకంటే చెప్పిన వాళ్ళు, ఇప్పుడు మీరు నాకు ఒక స్టోరీ చెప్తే మీ మైండ్లో ఒకలా ఉంటుంది, నేను దాన్ని విజువలైజ్ చేసుకున్నప్పుడు నా మైండ్లో ఒకలా ఉంటుంది. సో అది మ్యాచ్ అవ్వాలంటే ఆ వేవ్ లెంగ్స్ ఇట్ యునో ఇట్స్ ఏమంటారంటే ఆ కెమిస్ట్రీ ఉండాలి బేసిక్గా. అండ్ అవి కొన్ని చోట్ల కొన్నిసార్లు మిస్ అయ్యా అనిపించింది నాకు. అంటే ప్రొడ్యూసర్ అని నేను చెప్పాను, కానీ మేబీ విత్ డైరెక్టర్, మేబీ ఫ్యూ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్ దట్ అదేదో మిస్ అయింది. అంటే నేను అండ్ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు చెప్పింది చూస్తే నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ ఉంది. అంటే నేను గొప్పగా చెప్పుకోవట్లేదు ఏమీ, బట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఫ్యూ టైమ్స్ యూనో అరే నా మాట వినుంటే వీళ్ళు బాగుండేది కదా, రిజల్ట్ మేబీ ఇలా ఉండేదేమో. అంటే స్క్రీన్ ప్లే కానివ్వండి, సీన్స్ కానివ్వండి, ఈ విషయాల్లో కొన్ని అలా జరిగాయన్నమాట. సో దాని తర్వాత కొంచెం యూనో ఐ లెర్న్ దట్ అరే అందరినీ ఇదనే కాదు, నమ్మడం కూడా అందరినీ ఈజీగా నమ్మకూడదు లైఫ్లో అని కూడా బాగా నేర్చుకున్నాను ఈ జర్నీలో. ఇప్పుడు ఎస్ చెప్తున్నారా, ఇప్పుడు నువ్వు అలవాటు చేసుకున్నా? ఎస్ చెప్తున్నారా నువ్వు అంటే నాకు 100% నువ్వు చెప్పట్లేదంటే నేను రేపు ఒక స్టోరీ చెప్తాను. తప్పకుండా తప్పకుండా చెప్పండి, బాగుంటే మనం చూద్దాం. చెప్పాను కదా. సో మిస్ ఫైర్ ఎక్కడైందో కొంచెం మీకు కూడా అర్థమైపోయింది. మిస్ ఫైర్ అంటే అక్కడనే కాదండి, ఇప్పుడు సినిమా మిస్ ఫైర్ అవ్వడం అనేసి ఎవరు సినిమా మిస్ ఫైర్ అవ్వాలనే ఉద్దేశంతో ఎవరు సినిమా తీయరు. ఎవ్రీవన్ దట్ మేక్స్ ఎ ఫిల్మ్ వాంట్స్ టు మేక్ ఎ గుడ్ ఫిల్మ్ అండ్ జనాల్ని ఎంటర్టైన్ చేయడానికే సినిమా చేస్తారు. అండ్ దాని వెనకాల ఈవెన్ ఒక ఇప్పుడు ఒక సక్సెస్ వెనకాల ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో, ఓ ఫెయిల్ అయిన సినిమా వెనకాల కూడా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఏంటంటే సంథింగ్ ఏదో మిస్ అవుతుంది. ఒక సక్సెస్ ఒక ఫెయిలియర్ సినిమాలో ఏదో ఒకటి మిస్ అవుతుంది, వేర్ ఆడియన్స్ కనెక్ట్
అవ్వలేకపోవడం అనేది అది ఏంటంటే సి ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ నౌ డేస్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి పీపుల్ ఆర్ వాచింగ్ ఫిల్మ్స్ లైక్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఓటీటీ కూడా వచ్చింది. సో ఓటీటీలో ఎవ్రీ వీక్ దేర్స్ ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నావు కౌంట్లెస్, అసలు కౌంట్ చేయలేము కూడా హ్యాండ్ మీ, అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఎవ్రీ వీక్ ఓటీటీలో. అండ్ తెలుగునే కాదు వేరే లాంగ్వేజెస్లో కూడా ఇప్పుడు అందరూ ఆడియన్స్, ఇట్స్ లైక్ సినిమా హెస్ బికమ్ ఇప్పుడు తెలుగు సినిమా, హిందీ సినిమా, తమిళ సినిమా కూడా సినిమా హెస్ బికమ్ వన్ అంతే. ఇప్పుడు సినిమా అనేది అయిపోయింది, నిజమాల బాయ్స్ అంట చూడండి అంత హిట్ చేశారు. సో అదే అంటున్నా సినిమా అనేది ఇట్స్ బికమ్ సినిమా అండ్ సినిమా హెస్ బికమ్ ఎ మీడియం వేర్ ఒక ఒక లాంగ్వేజ్కి కాకుండా యూనో మల్టిపుల్ లాంగ్వేజెస్ పీపుల్ చూస్తున్నారు సినిమాని. సో ఖచ్చితంగా సినిమా చేసినప్పుడు అది ఆ ఉద్దేశం పెట్టుకునే చాలామంది ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు అనుకుంటున్నాను నేను. బట్ ఈ మిస్ఫైర్ అయినప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, కోస్టార్స్ చాలామంది ఉన్నారు, ఇప్పుడు అందరూ స్టార్లు అయిపోయినారు, నిఖిల్ కానీ, తమన్నా కానీ, హ్యాపీ డేస్, సో టైసన్ ఒకటి కనిపించలేదు మాకు తర్వాత. సో వీళ్ళందరూ ఏమైనా సజెషన్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఇలా వెళ్ళు ఇలా వెళ్ళు అలా ఫాలో అవుతారా మీరన్నా? లేదండి, తీసుకోరు వద్దు కూడా తీసుకోరు కదా, ఎవరు నాకు ఇవ్వలేదు సజెషన్స్, ఎవరు ఇలా చేయ అలా చేయని నాకు చెప్పలేదు. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు ఒపీనియన్స్ అనేవి ప్రతి వాళ్ళకి ఉంటాయి యూనో, అండ్ ఒపీనియన్స్ అండ్ గైడెన్స్ అనేది కొంతమంది మనకు కావాల్సిన వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారు, కొంతమంది మిస్గైడ్ చేయడానికి ట్రై చేస్తారు. సో దెర్ సో మెనీ యూనో థింగ్స్ టు లుక్ యాట్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకేమనిపించింది అనేది నేను చేస్తున్నాను. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా నిందాతో ఐఎమ్ హోపింగ్ దాట్ యూనో నేను ఏదైతే నమ్మకం, ఏదైతే ట్రస్ట్ ఆడియన్స్ దగ్గర నుంచి నేను పోగొట్టుకున్నానో అది ఆ ట్రస్ట్ మళ్ళీ కొంచెం గెయిన్ చేస్తా అని కాన్ఫిడెంట్గా ఉన్నా. ఈ డైరెక్టర్ రీజన్ ఏంటి నిందా డైరెక్టర్కి? సో ఫస్ట్ థింగ్ క్లారిటీ అండి, ఆయనకి చాలా క్లారిటీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక సినిమా చేస్తుంటే ఆయనతో కూడా నేను ట్రావెల్ చేస్తుంటే ఒక క్లారిటీ ఉంది, ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చింది. అండ్ నేను ఇప్పుడు సినిమా చూశాను, సో నేను ఏమైతే ఎన్విజన్ చేసుకున్నాను నా మైండ్లో అది నాకు స్క్రీన్ మీద కనిపించింది. అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్, సో క్వాలిటీ ఆయన నాకు ఎలాంటి ఎలా ఉండబోతుందో సినిమా అని నాకు ముందరే కొన్ని ఈ ప్యాటర్న్లో ఉంటుందని చూపించారో ఆ ప్యాటర్న్లో ఉంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఆయన నాకు ఎలా అయితే ఉండబోతుందని చెప్పినారో అది ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇవన్నిటికన్నా మించి ఆయన సినిమాను నమ్మి ఆయన కష్టపడి ఇన్నేళ్ళు యుఎస్లో జాబ్ చేసి, ఆయన వాళ్ళ మిస్సెస్ జాబ్ చేసి యుఎస్లో ఇన్నేళ్ళు ఉండి ఆయన అక్కడ చదువుకుని అంతా చేసి ఆయన హార్డ్ ఎర్న్ మనీని ఈ సినిమా మీద ఆయనే పెడుతున్నారు. ఆయనే ప్రొడ్యూసర్ కూడా సినిమాకి. రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ హీస్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో సోల్ అంతా పెట్టేశారు, కంప్లీట్ సోల్. కంప్లీట్ సోల్ పెట్టారు ఆయన సినిమాకి. అండ్ ఖచ్చితంగా రేపు ఆడియన్స్ చూసిన తర్వాత ఐఎమ్ ష్యూర్ దే విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. ఓకే, సో కొన్ని మీ పిక్స్, మీ వీడియోస్ ఏదో మా టీమ్ కలెక్ట్ చేసి పెట్టారండి. ఓకే, ఎక్కడ ఇది? యుఎస్లో. ఓ, మా బామ్మ తాతయ్యది 60 ఇయర్స్ ఓకే సెలబ్రేషన్ అనుకుంటా. కాదు, మీ ఇద్దరు కెమిస్ట్రీ కాంబినేషన్ వేరే లెవెల్ కదా. ఏ డైరెక్టర్ అసలు అడగలేదా? కనీసం మీ రీల్స్ ఇవన్నీ చూసినప్పుడు కూడా ఏది స్క్రీన్ మీద మళ్ళీ మీ ఇద్దరిని హీరో హీరోయిన్ గా లేకపోతే హస్బెండ్ వైఫ్ గా చూడాలనుకునే వాళ్ళు, మీ కెమిస్ట్రీ కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంటుంది కదా అసలుకి. అంటే ఒక సినిమా చేసాం కదా, అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఎవరు అడగలేదు. యా, పడ్డానండి ప్రేమలో మరి అని ఒక సినిమా చేసాము నేను వితిక, బట్ యా ఆ టైంలో అది అంటే ఆ సినిమా అది అంత వర్కౌట్ కాలే. బట్ కాకపోతే ఇప్పుడు హిందీ డబ్డ్ వెర్షన్ ఉంది, దానికి మోర్ దెన్ 20+ మిలియన్ వ్యూస్ ఉన్నాయి అనమాట దానికి యూట్యూబ్లో. బట్ ఆ టైంలో రిలీజ్ చేసింది అది దట్ వాస్ వెరీ రాంగ్ టైం, అంటే అది జూనియర్ ఎన్టీఆర్ గారి టెంపర్ సినిమా అప్పుడు రిలీజ్ చేశారు అదే రోజు. నేను వద్దు వద్దని చెప్పినా కూడా ఇంకా అది అలా జరిగిపోయింది. స్మైలింగ్ క్యూన్ అని చెప్పొచ్చు దాన్ని, నా లైఫ్ లైన్ అని చెప్పొచ్చు దాన్ని. అంతేనా? ఎందుకని యాక్ట్ చేయట్లా వితికా గారు? ఇప్పుడు చేస్తుంది, అంటే మూవీ కాదు ఒక వెబ్ సిరీస్ ఒకటి చేస్తుంది, స్టార్ట్ అవుతుంది త్వరలో. బట్ షీస్ మోర్ షీస్ వెరీ బిజీ విత్ ది కాంటెంట్ చేయడం అనేది చాలా కష్టం, చాలా గ్రేట్ అసలు. ఈవెన్ యు ఆల్సో ఇవన్నీ నేను చూస్తాను, అప్ క్లోజ్ చూస్తాను కదా, దాని వెనకాల ఎంత ప్లానింగ్ అండ్ ఎంత ఎఫర్ట్ అండ్ ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో రియలీ అప్రిషియేట్ యూ గైజ్. యూనో కాంటెంట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ అని, ఇట్స్ నాట్ మెంట్ ఫర్ ఎవ్రీవన్, దానికి చాలా పేషెన్స్ ఉండాలి అండ్ చాలా ప్లానింగ్ ఉండాలి, చాలా డెడికేషన్ ఉండాలి,
అన్ని చాలా ఉండాలి, అది చేయాలి, అన్ని చాలా ఉండాలి, అయినా కానీ కామెంట్స్ లో దొబ్బించుకోవాలి. అది 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 కామన్, అది 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 ఇప్పుడు ఏమైపోయిందంటే దట్స్ లైక్ ఇన్ ఎనీథింగ్. అది ఇందులోనే కాదు, కామెంట్స్ అనేవి చిన్న ఒకటి రీల్ పెట్టి అది వైరల్ అయిపోతేనే దాని కింద ఉంటాయి ఇన్ని కామెంట్లు, యూనో. సో ఇట్స్ కామెంట్స్ అవన్నీ దట్ షుడ్ నాట్ బి ద మెయిన్ థింగ్, బట్ ఇఫ్ యూర్ హ్యాపీ విత్ వాట్ యూర్ డూయింగ్, అది మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ లో. బట్ వితికా గారు మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ చేంజ్ అయిందా లేకపోతే తన లైఫ్ చేంజ్ అయిందా? ఏమో నేను ఎప్పుడు అంత అంటే అంత డీప్ చేంజ్ అయిందా? ఇద్దరు లైఫ్ ఫ్యామిలీ మ్యాన్ కదా మీరు, ఇద్దరు లైఫ్ లో చేంజ్ అయ్యాయి డెఫినెట్గా. ఎందుకంటే బ్యాచిలర్స్ నుంచి ఇద్దరము మ్యారీడ్ అయ్యాం కాబట్టి ఇద్దరు లైఫ్ లో ఆ విధంగా చేంజ్ అయ్యాయి. బట్ డెఫినెట్గా వేర్ బోత్ వెరీ, యునో, వెరీ హ్యాపీ విత్ యునో వట్ వీ హ్యావ్ బిట్వీన్ అస్ అనేది మాకు చాలా. బెస్ట్ ఫాదర్ బెస్ట్ మదర్ ఎప్పుడు అవ్వబోతున్నారు? బెస్ట్ ఫాదర్ బెస్ట్ మదర్ ప్రాబ్లీ సూన్, రైట్ నౌ యూనో తను ఇంకా ఇప్పుడు షీఈస్ గోయింగ్ అవుట్డోర్ ఫర్ హర్ షూట్ అండ్ స్టఫ్. అండ్ నాది కూడా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఉంది, అండ్ దెన్ నేను ఇంకో సినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది, అది ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలే, ప్రాబ్లీ నెక్స్ట్ 1-2 వీక్స్లో టైటిల్ అనౌన్స్ చేస్తాం. సో అది ఆగస్ట్లో, యాజ్ ఆఫ్ నౌ టెంటేటివ్గా ఆగస్ట్లో అనుకుంటున్నాం రిలీజ్. సో ఆ రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అండ్ ఇంకో సినిమా ద కాన్స్టేబుల్ అని ఒక సినిమా షూటింగ్ ప్రెసెంట్లీ జరుగుతుంది. సో వరుణ్ గారు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కపుల్, ఎవర్ గ్రీన్ కపుల్ ఎవరంటే మీ ఇద్దరు పేరు కూడా చెప్తారు చాలా మంది. సో యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరినైనా కానీ థ్యాంక్ యూ. బట్ మీ ఇద్దరి మీద పెళ్ళైన 1 ఇయర్లో ఎందుకు ఒక రూమర్ వినాల్సి వచ్చింది? ఏంటది? తను స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుందని, మీ ఇద్దరికి గొడవ అయిందని, ఒంట్లో బాగాలేకుండే. సో షీ గాట్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్ అప్పుడు ఒంట్లో బాగాలేదని. అండ్ షీ ఆ టైంలో షీ వాజన్ కొంచెం అంటే స్లీపింగ్ ప్రాబ్లం ఉండింది. సో షీ టుక్ అంటే అది ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల షీ గాట్, షీ వాజ్ ఇన్ ద హాస్పిటల్. అప్పుడు నేను లేను కూడా ఇక్కడ, యాక్చువల్లీ నేను అప్పుడు యుఎస్లో ఉన్నాను. సో ఐ ఫౌండ్ దిస్ అవుట్ అండ్ నాకు అసలు షాక్, వెంటనే వచ్చేసాను ఇక్కడికి. బట్ షీ వాజ్ ఫైన్, ఏం లేదు. తను కూడా బయటకు వచ్చి క్లారిటీ ఇచ్చారు, అది బయటకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ లోపలే ఇలా మొత్తం స్ప్రెడ్ అయిపోయి వైల్డ్ ఫైర్ లాగా దాన్ని చేశారు. అది పెళ్ళైన 11 మంత్స్ లోపే. 11 మంత్స్? యా, మేబీ 11th month లో. ఓకే, కొంచెం అంటే దాన్ని ఓవర్ గా తీసుకున్నారా లేకపోతే చాలా లైట్ గా తీసుకున్నారా? ఎవరు? మీరు? నేను అసలు అలాంటివి నేను పెద్దగా పట్టించుకోనండి. అంత అలాంటివి పట్టించుకుంటూ కూర్చుంటే రోజు ఏదో చూసి బాధపడుతూ ఉండి ఫీల్ అయిపోతూ ఉండి డిప్రెషన్ లోకి వెళ్ళాల్సి వస్తుంది, కాబట్టి నేను అలాంటివి వద్ద పట్టించు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ మీద ఉన్న వరస్ట్ రూమర్ అంటే ఏంటి సార్? ఓ, చాలా ఉన్నాయి. ఏం చెప్తాను తెలియదు. ఫస్ట్ లో అయితే అసలు నేను మా నేను ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఏ దేనికి వెళ్ళినా, నేను ఐ మీన్ ఆడియో ఫంక్షన్కి అయినా దేనికైనా అసలు సడన్గా రూమర్స్ చూసేవాడిని, వరుణ్ ఈమెంట్ డేట్ చేస్తున్నాడు, వరుణ్ ఆమెను డేట్ చేస్తున్నాడు, వరుణ్ ఈమెంట్ డేట్ చేస్తున్నాడు, ఆమె ఇంతమందిని ఎట్లా డేట్ చేస్తున్నాను ఒకేసారి? ఒకళ్ళ పేరు చెప్పండి అయితే. మరి ఏది ఒకళ్ళతో పేర్లు చెప్పడం అది చాలా తప్పు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇంతకు డేట్ చేశారు, డేట్ చేశారు అంటే ఇంతమందిని చేయలేదు, ఒకళ్ళని చేశారు, ఇంతమందిని చేయలేదు ఒకేసారి. మేబీ ఒక మ్యారేజ్ ముందర ఐ థింక్ మేబీ ఒక 2-3 రిలేషన్షిప్స్ ఉండే, కొంచెం సీరియస్ గా ఉండే హీరోయిన్స్ తోనే. హీరోయిన్స్ తోనే? ఏమో అది, అది మీ ఇమాజినేషన్ కి వదిలేస్తా. ఓకే, నా ఇమాజినేషన్ అంటే నేను వేరేలాగా ఊహించుకోవాలి. అది మీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకోండి. సరే, పెళ్ళైన తర్వాత 1-2 పెళ్ళైన తర్వాత 1-2 కాదండి, పెళ్ళైన తర్వాత ఏం లేవు. అమ్మో, ఏమండి, నీకు దండం పెడతానండి, మళ్ళీ మీరు తమ్మిళ వేసారంటే అంతే, జీతం నాశనం అయిపోద్ది ఈ షో తర్వాత. నాకు మీరు చాలా లైట్ తీసుకుంటారు కదా సార్. లైట్ తీసుకుంటాను, రైటే, నేను వాళ్ళు చాలా స్ట్రాంగ్ తీసుకుంటారు ఇది మీరు బయట పెడితే. ఇలాంటివి నేను అసలు ఐ యూస్ టు సీ ఇట్ ఫ్రీక్వెంట్లీ, అంటే నాకు కొంతమంది తెలియదు కూడా వాళ్ళు ఎవరో పేర్లు రాసి. ఎందుకు పర్టికులర్గా మిమ్మల్ని మెన్షన్ చేస్తారు? అది నాకు, నేను ఎప్పుడు కనుక్కోవడానికి ప్రయత్నించలేదు. నేను ఎప్పుడు ఫస్ట్లో కొంచెం ఫీల్ అయ్యేవాడిని, తర్వాత సరే ఓకే ఏముందిలే అనుకునేవాడిని అంతే. నిజం కాదు. వైఫ్ ఎలా తీసుకుంటారు? వైఫ్ వైఫ్ ఈ న్యూస్ విన్నప్పుడు ఎలా తీసుకుంటారు? అప్పుడు నాకు, నాకు పెళ్ళైన తర్వాత అలాంటివి ఏం లేదండి. అమ్మో, మీరు మళ్ళీ నాకు పెళ్ళైన తర్వాత నాకు అలాంటివి ఏం రాలే, ఎవడు ఏం అనలే కూడా. ఎవరినా అంటే డైరెక్ట్ అప్పుడు వెళ్ళి కలవాల్సి వస్తుంది వాళ్ళని. సో అలాంటివి ఏం లేవండి. బట్ మ్యారేజ్ ముందర భయమా వితికే గారు అంటే అంత గౌరవం? ఓ, గౌరవంతో వచ్చిన భయం అయితే అలా అనుకుంటే ఓకే. లేదు, భయం ఏం లేదండి, రెస్పెక్ట్, చాలా చాలా రెస్పెక్ట్ అండి. ఇంట్లో ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారు? మీకేమనిపిస్తుంది చూస్తుంటే? నాకైతే మీరే చేస్తారు అనిపిస్తుంది. నేను డామినేట్ చేస్తాను అనుకుంటున్నారా?
ఇలా ఉండే అబ్బాయిలంతా డామినేట్ చేసేవాళ్ళు. అవునా? కెమెరా ముందు అయితే నేను డామినేట్ చేస్తానేమో మరి. విత్కే గారు మీరే ఆన్సర్ చేయండి. అది కరెక్ట్, తను అడిగితే చెప్తుంది. డామినేట్ మీరే కదా చేసేది. నేనే డామినేట్ చేస్తాను. ఎస్, 200%. వరుణ్ సందేశ్ గారు ఆ నవ్వు ఏంటి అర్థం? సో మా టీం ఏదో కొన్ని పిక్స్ కూడా కలెక్ట్ చేశారంట మీకు సంబంధించినవి. మీరు ఇప్పుడు డేట్లు గీట్లు అంటున్నారు కాబట్టి దానికి సంబంధించి అయి ఉండదు మేబీ. ఓ, ఎవరైనా మీ అన్నయ్య అలానే ఉన్నారు కదా. అది ఇందువదన సినిమా అండి, అది ఇందువదన సినిమా పోస్టర్. ఓకే. సో ఈ ఈ పోస్టర్ చూసినప్పుడు విత్కే గారు ఏదో కామెంట్ ఇచ్చారంట కదా మీకు. బట్ లేదు, అంటే పోస్టర్ చూసి ఇట్స్ అంటే షీ నోస్ దీ న్యూ ద అంటే లైన్ లైట్ గా చెప్పాను. ఆ అమ్మాయి ట్రైబల్ క్యారెక్టర్ మూవీలో. యాక్చువల్గా ఇప్పుడు తను అంటే సినిమాలో కొన్ని ప్రమోషన్స్ అప్పుడు చూశాను, తన సినిమాలో ఎక్కడ కూడా బ్లౌజ్ కూడా వేసుకోకుండా చేశారని చెప్పింది కొన్ని సీన్స్లో అయితే. అవునవునవును, అంటే ఆ సీన్లో ఉన్న రియాలిటీ మంచిగా రావాలని. బట్ అది తను యాక్సెప్ట్ చేసినందుకు ఒప్పుకోవచ్చు కదా. యా, గ్రేట్ ఆఫ్ హర్ టు డూ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. లాంటి క్యారెక్టర్ చేయాలంటే డెఫినెట్గా చాలా మందికి నో చెప్తారు. అండ్ ఆమె ఏంటంటే, ఆమె యాక్చువల్లీ ఈ సినిమాలో నన్ను క్యాస్ట్ చేయకముందు ఆమెను క్యాస్ట్ చేశారు మూవీలో. బేసిక్గా ఆమె ఆల్మోస్ట్ ఒక 1-1.5 ఇయర్ నుంచి వర్క్షాప్ చేసి తెలుగు నేర్చుకుని, ఆమె ఏంటంటే ప్రాంప్టింగ్ కూడా ఫర్ణా శెట్టి. ఆమె బేసిక్గా షీస్ ఫ్రమ్ ముంబై అనుకుంటా. సో ఆమెకు బేసిక్గా తెలుగు కూడా రాదు. సో షీ డైలాగ్ ఒక్కటి కూడా ప్రాంప్ట్ తీసుకోకూడదని చెప్పేసి డైలాగ్స్ కూడా ముందరి నుంచి నేర్చుకుని యూనో ఇలా ఈ క్యారెక్టర్ చేసింది. సో నిజంగా ఐ మీన్ సినిమా వర్కౌట్ అవ్వలే కానీ ఆమె పాపం చాలా కష్టపడింది. అమ్మాయి సినిమా కూడా బాగా కష్టపడ్డారు. యా, సినిమా అప్పుడు ఈ సినిమా అప్పుడు అంటే దిస్ వాజ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను మళ్ళీ ఈ సినిమా ఇలాంటి సినిమా చేశాను. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ క్యారెక్టర్ నాది. సో మారేడుమిల్లిలో షూటింగ్ చేశాం. మారేడుమిల్లి, అమలాపురము అటు సైడ్ మొత్తం ఒక 40 డేస్ షూట్ చేశాం అనుకుంటా. అంటే వేరే హీరోయిన్ అంటే మీకు తెలిసి మీరు అనుకున్నారా ఇలాంటి క్యారెక్టర్కి ఎవరు యాక్సెప్ట్ చేయరు, దీన్ని యాక్సెప్ట్ చేసింది? మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే ఏంటి తనకి, హీరోయిన్కి? తను చాలా బాగా చేసింది సినిమాలో, అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి షీ డిడ్ వెరీ, తన క్యారెక్టర్ వరకు తను 100% న్యాయం చేసింది అనిపించింది నాకు. నిజంగా చాలా అంటే సినిమా ఓవరాల్గా రియల్గా అయితే చాలా బాగా నచ్చింది. థియేటర్లో ఎక్కడ కొంత ఇదైందో అర్థం అవ్వలేదు కానీ ఓవరాల్గా సినిమా నేను చూసాను, ఇది చాలా బాగుంటుంది. యా, సినిమా ప్రిటీ డీసెంట్. అండ్ అది కూడా లైక్ వన్స్ నేను చెప్పినట్టు అది జాన్ ఫస్ట్ రోజు రిలీజ్ చేశాను. బట్ ఈ ఈ సినిమా ఎక్స్పీరియన్స్ అనేది నాకు తెలిసి మీరు ఇన్ని సినిమాలు తీసినా కానీ ఇలాంటి ఒక సినిమా అనేది హిస్టరీలో ఉంటుంది. డిఫరెంట్ రోల్ మేబీ ఏంటంటే నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే క్లైమాక్స్ అండ్ కొన్ని సీన్స్ కానీ కొంచెం స్క్రీన్ ప్లే ఇంకొంచెం పేసిగా చేసి ఉండి చేస్తే ఇంకా కొంచెం బాగుండేది. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. బట్ మధ్యలో వరుణ్ గారు అంటే కొన్ని సినిమాలు హీరోగా చేసుకుంటా కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు, అవి థియేటర్లో మీకు ఒక మంచి పేరు తెచ్చాయని చెప్పుకోవచ్చు. అండ్ మధ్యలో ఎందుకు మళ్ళీ బ్యాక్ అయ్యారు, వద్దనుకున్నారా ఇలానే అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తే ఒక హీరోకు ఉన్న ఇమేజ్ పోతుంది, మనం ఎందుకు చేయాలి అని ఎవరైనా చెప్పారా? ఐ నెవర్, నేను ఎప్పుడు ఆలోచించలే. నేను మొన్న రీసెంట్గా 1 ఇయర్ అయింది అనుకుంటా, 1 ఇయర్ అయిందో లేదో తెలియదు, 1 ఇయర్ లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ మైకెల్ సినిమాలో చేశాను కదండి, సందీప్ సినిమాలో, సందీప్ కిషన్ సినిమాలో మైకెల్లో గౌతమ్ మేనన్ గారి వన్ ఆఫ్ ద సన్ క్యారెక్టర్ చేశారు, రంజిత్ జయకోడి గారు డైరెక్టర్ దానికి. అండ్ ఆ సినిమాలో చేశాను, ఐ డిడ్ ఒక నెగటివ్ రోల్ చేశాను ఆ సినిమాలో. యాక్చువల్గా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ మీకు రెస్పాన్స్ ఆడియన్స్ దగ్గర నుంచి ఎలా వచ్చింది? యాజ్ ఎ హీరోగా చేసిన సినిమాలకు ఎక్కువ వచ్చేదా, లేకపోతే మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ మంచి సినిమాలు చేశారు కొన్ని అలాంటి వాటికి ఎక్కువ రికగ్నిషన్? అంటే నేను ఆ రెండు ఐ కెనాట్ పర్సనలీ నేను కంపేర్ చేయలేనండి ఆ రెండు. ఎందుకంటే ఇప్పుడు హ్యాపీ డేస్ తీసుకోండి, కొత్త బంగారు లోకం తీసుకోండి, దోస్ ఆర్ లైక్ ఒక అవి కల్ట్ ఫిల్మ్స్ అని చెప్పచ్చు అవి వాస్తవానికి. అంటే హ్యాపీ డేస్ తర్వాత అలాంటి సినిమాలు ఎన్ని వచ్చాయో, అంటే కౌంట్లెస్ మూవీస్ వచ్చాయి. అండ్ ఇప్పటికీ అలాంటి మూవీస్ ఆ కాలేజ్ బ్యాక్డ్రాప్ తీసుకుని అలాంటి జానర్ మూవీస్ ఇప్పటికీ వస్తూ ఉన్నాయి. అండ్ కొత్త బంగారు లోకం అనే ఫిల్మ్ అది కూడా ఇట్ వాజ్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అది. సో ఆ 2 మూవీస్కి యూనో అవి దర్ జస్ట్ లైక్ యూనో వన్ ఆఫ్ ద అంటే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. దేర్ లైక్ వన్ ఆఫ్ దోస్ మూవీస్ దర్ ఒక తెలుగు వాళ్ళు ఎప్పటికీ చూసేటువంటి మర్చిపోలేని సినిమాలు అవి. అండ్ ఇప్పటికీ చూసినా కూడా ఆ సినిమాలు చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. అవునవును, హ్యాపీ డేస్. ఇప్పుడు మీ టీమ్ అంతా ఏం చేస్తున్నారు, టచ్లో ఉన్నారా అంతా?
అప్పుడప్పుడు అండి, మామూలుగా అంటే ఫ్రీక్వెంట్ టచ్లో లేను నేను ఎవరితో, బట్ అందరితో మాట్లాడాను ప్రాబ్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మేబీ. అండ్ ఇప్పుడు నిఖిల్ పెద్ద స్టార్ అయిపోయాడు, తమన్నా పెద్ద స్టార్ అయిపోయింది, వీళ్ళంతా టచ్లో ఉన్నారు ఇప్పుడు, ఫోన్లో కానీ కలవటం కానీ. ఎక్కడి నుంచి వచ్చింది పిక్ మీకు? తమన్నా పంపింది వాట్సాప్లో. మీకా? అవునా, అడిగితే ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారా? ఓ డెఫినెట్గా, సూపర్, ఐమ్ సూపర్ హ్యాపీ ఫర్ దెమ్. ఇప్పుడు రాహుల్ కూడా రీసెంట్గా హీ డిడ్ ఇందులో చేశాడు, బజే వాయు వేగం అనే సినిమా, కార్తికేయ సినిమాలో చేశాడు రాహుల్ కూడా. సో యా, ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ దెమ్. ఎప్పుడు తమన్నా లాస్ట్ టైం కలిసింది? గుర్తులేదు, చాలా ఏళ్ళు అయింది. ఐ డోంట్ రిమెంబర్. నో ఫోన్ కాల్స్? నో, ఐ హావెన్. ఓకే, చాలా మంది. ఫస్ట్ తమన్నాను కలిస్తే ఏం చెప్తారు? ఫస్ట్ ఇప్పుడు తమన్నాను కలిస్తే ఏం చెప్తారు? ఫస్ట్ హాయ్ హౌ ఆర్ యు అని అడుగుతాను. నెక్స్ట్? నెక్స్ట్ అంటే ఇంకా అంత పెద్ద కాన్వర్సేషన్ ఏముంటుంది. అన్ని ఇయర్స్ తర్వాత ఒక ఫ్రెండ్ని కలిసారు మీరు? అవును, అది దట్టు అసలు హ్యాపీ డేస్ లాంటి సూపర్ డూపర్ హిట్, దాంట్లో అందరు కొత్త వాళ్ళు, ఎన్ని ఫన్నీ, ఎన్ని కోతి పనులు చేసి కలిస్తే తెలుస్తుంది ఏం మాట్లాడతాము. ఇప్పుడు నేను అది ఏమంటారు, అది విజువలైజ్ చేసుకుని ఏం మాట్లాడతారో అనేది ఆలోచించలే, కలిస్తే ఏం మాట్లాడో తెలుస్తుంది. మామూలుగా అయితే హౌ ఆర్ యూ లాంగ్ టైమ్ అని చెప్తానేమో, బట్ అది కాకుండా మరి ఐ డోంట్ నో. అంతే కదా, మరి అది దానికి స్క్రిప్ట్ రాసుకునే లేం కదా. ఒక్క మెమరబుల్ మూమెంట్ ఏంటి మీ టీంకి? ఒకటి కాదు, కొత్తలే కాబట్టి చాలా ఉన్నాయి. మెయిన్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే మేము సిబిఐటీలో అయింది షూటింగ్ మ్యాక్సిమమ్. సో మేమందరం అక్కడ ట్రెజర్ ఐలాండ్ అని ఒక రిసార్ట్ ఉంటుంది గండిపేటలో. అంటే ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్స్ ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు, బట్ ఆ రిసార్ట్కి, ఆ రిసార్ట్లో మేమందరము ఆల్మోస్ట్ 2-3 మంత్స్ ఉన్నాము మొత్తం టీమ్ అంతా. మొత్తం అక్కడే ఉన్నారు? మొత్తం అక్కడే, మ్యాక్సిమం అక్కడే ఉన్నాము. అంటే ఎవరికైనా వేరే పనులు ఉంటే సిటీకి వచ్చి చూసుకుని వచ్చేవాళ్ళు, బట్ అందరం అక్కడే ఉండేవాళ్ళం. అండ్ యూనో, కొన్నిసార్లు అంటే శేఖర్ సార్ అందరినీ పిలిచేవాళ్ళు సెట్కి, అంటే ఏ టైంలో ఎవరు షార్ట్ ఏంటో. సో ఆల్ ద ఆర్టిస్ట్ వర్ రిక్వైర్డ్ ఆన్ ద సెట్ అట్ ఆల్ టైమ్స్. అండ్ అప్పుడు ఏంటంటే కొన్నిసార్లు అంటే నేను ఎప్పుడు ఈ స్టంట్ చేయలే, బట్ చాలామంది వీళ్ళు ఏంటంటే కొంచెమైనా ఒక 5 నిమిషాలు అటు ఇటు లేట్ అయ్యి ఏమైనా తిడతారేమో, ఎందుకంటే మళ్ళీ బండి మీద వెళ్ళాలంటే కార్లో వెళ్ళాలన్నా మొత్తం తిరిగి వెళ్ళాలి, బట్ ఆ గోడ దూకితే డైరెక్ట్ సిబిఐటీ వస్తుంది అనమాట. సో కొంతమంది బ్యాచ్ వీళ్ళు గోడ దూకి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట, షూటింగ్కి లేట్ అవుతూ ఉందని. గోడ దూకే బ్యాచా? నేను గోడ దూకలేదు ఎప్పుడు, నేను మామూలుగానే వెళ్ళేవాడిని. గోడ అంటే ఎప్పుడు నాకు అవసరం రాలేదు అమ్మాయిల కోసం, హాస్టల్ అమ్మాయిల కోసం ఎప్పుడు నేను గోడ దూకలేదండి. మేబీ అమ్మాయిలు ఆ టైంలో మీకోసం దూకుండొచ్చు, నేనైతే ఎప్పుడు దూకలేదు గోడ. సూపర్, మంచి థంబ్నెయిల్. మళ్ళీ మొత్తం మీకు మామూలు థంబ్నెయిల్స్ ఇయ్యట్లేదు నేను. బట్ ఇప్పుడు మీ ఇంట్లోనే కాంటెంట్ జరుగుతుంది, థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలో మీకే బాగా తెలుసు మాకన్నా. ఇప్పుడు నేను అదే అంటున్నాను కదా, నేను ఎప్పుడు విధిక ఎప్పుడు నా స్టోరీస్ కానీ వీటిలో కానీ డిస్కషన్ కానీ ఎప్పుడు కూర్చోదు. తన కాంటెంట్లో నేను ఎప్పుడు, అన్లెస్ ఎప్పుడైనా తను సర్ప్రైజ్గా టక్మని ఇలా కెమెరా తిప్పేసి నన్ను కూడా అలా ఇన్వాల్వ్ చేస్తే తప్ప, నేను కాంటెంట్ ఇలా చేయి అలా చేయి ఇలా చేస్తే బాగుంటుంది అని నేను అసలు ఎప్పుడు చెప్పలేదు. తెలుసా అసలు ఎంత రెవెన్యూ వస్తుంది వితికా గారి యూట్యూబ్ ఛానల్కి? అదన్నా తెలుసా మీకు? కొంచెం ఐడియా ఉంది, ఎగ్జాక్ట్ ఫిగర్ నంబర్స్ అనేది తెలీదు. ఓకే, రఫ్గా ఎంత వస్తుందో 10-15 lakhs. అది నాకు తెలీదు, మీకే తెలియాలి బెటర్గా. మీరు ఇదే ఫీల్డ్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది ఎంత వస్తుందో. 10-15 lakhs వస్తుందా? అరే నాకు నిజంగా తెలియదు, నాకు చెప్పదు. వస్తుందా 10-15? మేడం దానికి అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇంకా ఎక్కువ వస్తుంది కదా, మా చెప్తాను ఇప్పుడు ఇంటికి వెళ్ళాక. సూపర్. ఇప్పుడు మీ డైరెక్టర్ వచ్చారు కాబట్టి ఒకసారి పిలుద్దాం. తప్పకుండా, వెల్కమ్ రాజేష్ గారు. హాయ్. షాక్ వస్తుంది మీ డైరెక్టర్ని పట్టుకుంటే. వెరీ వెరీ నైస్ పర్సన్ అండి నాకు. ఓకే, నేను ఇన్ని ఇయర్స్ జర్నీలో నాకు నేను చాలా బాగా కనెక్ట్ అయ్యి ఒక అంటే ఒక పర్సనల్ లెవెల్లో బాగా కనెక్ట్ అయిన వ్యక్తి అంటే ఈయనే. సూపర్. సో అంత కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆయన మిమ్మల్ని వచ్చే ముందు మీకు ఒక క్వశ్చన్ అడగమన్నారు. లాస్ట్గా ఏ హీరోయిన్తో డేట్ చేశాను నాకైతే గుర్తులేదు, మా డైరెక్టర్ గుర్తుంది అన్నారు. ఏ హీరోయిన్ పేరు చెప్తారు ఫస్ట్? సార్ లవ్ యూ. ఇది ఈ కెమిస్ట్రీ ఉంటే చాలు, కుమ్మేస్తా. Yes. So coming to Ninda, enduku why Varun Sandesh? Avunandi correct, nenu kuda ippudu adagale anukunta ante
ఈ సినిమాకి ఈయన ఇంతకు ముందు చేసిన క్యారెక్టర్స్కి ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అవుతుంది. ప్లస్ నేను ఒక న్యూ కమర్ కాబట్టి ఐ నీడెడ్ ఏ నోన్ ఫేస్ అన్నమాట. సో అందువల్ల ఆయనకు ఒక స్టోరీ చెప్పాను, ప్లస్ ఆయన కూడా బాగా కనెక్ట్ అయ్యారు స్టోరీకి. ఇంకా తర్వాత ఇట్ టుక్ ఆఫ్. అది తెలుసు వరుణ్ గారు ఈ సినిమా చేయకముందు ఒక 2 ఇయర్స్ ముందు నుంచే పరిచయం ఉంది. అంతే ట్రావెల్ అనుకున్నారా స్టార్ట్ చేసిన తర్వాత నా సినిమాకి కరెక్ట్ హీరో దొరికాడు ఈయన అని? 100% ఎక్కడ అనిపించింది ఏ షార్ట్ లో? షార్ట్ లో అని కాదు, థ్రూఅవుట్ ద ప్రాసెస్. అంటే నాకు ఎక్కడ కూడా 100% కోఆపరేట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు షూటింగ్ అప్పుడు కూడా ఈయనకి లెగ్ ఇంజురీ అయింది. సో విత్ ఇన్ దట్ ఇంజురీ కూడా లైక్ మా షూట్ చేశారనమాట. అంటే ఆ కమిట్మెంట్ యా, అంటే నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అర్థం చేసుకుని మళ్ళీ షూట్ పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ అవుతాయని చెప్పి లేదు వద్దు చేసేద్దాం అని చెప్పి ఆ డెడికేషన్ కానీ ఆయన ఇచ్చిన అలాట్ చేసిన డేట్స్ టైం. ఇప్పుడు ప్రమోషన్లో కూడా అంటే ఇట్ డజంట్ హ్యావ్ టు పుట్ సో మచ్ ఎఫర్ట్, ఓకే చేసి వెళ్ళిపోవచ్చు బట్ ఈ స్టేకింగ్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ లేదు చేద్దాము అంటే హీ ఓన్లీ సజెస్ట్ ప్లేసెస్ వాళ్ళ ఫ్రెండ్స్తో చేపిద్దామని. అంటే ఐ కుంట్ ఆస్క్ ఫర్ ఎనీబడీ బెటర్ నేనున్న పొజిషన్లో. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, మోర్ దెన్ హ్యాపీ. అసలు మీ టాలెంట్ని పరీక్షిద్దామని మా వాళ్ళు ఏదో కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ రెడీ చేశారంట. గాయపడినప్పుడు ఏ జంతువు మనిషిలా ఏడుస్తుంది? ఓకే, ఇస్ ఇట్ బేర్, వుల్ఫ్, డాగ్ ఆర్ క్యాట్? ఏ మీది వెళ్ళిపోతుంది ఏకి. సుబ్బు నెక్స్ట్, భారతదేశంలో సూర్యుడు మొదట ఏ రాష్ట్రంలో ఉదయిస్తాడు? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, వెనక్కి ఎగరగలిగే ఒకే ఒక పక్షి ఏది? చెప్పండి. కింగ్ ఫిషర్, పాలపిట్ట, చిలుక, హమ్మింగ్ బర్డ్. కింగ్ ఫిషర్ ఆర్ హమ్మింగ్ బర్డ్? హమ్మింగ్ బర్డ్ అనుకుంటా. సారీ, మా డైరెక్టర్ గారితో వెళ్ళిపోదాం. హమ్మింగ్ బర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, నాగార్జున సాగర్ ఏ నది మీద కట్టబడింది? కృష్ణ, గోదావరి, కావేరి, యమున? గోదావరి కానీ కృష్ణ కానీ. కృష్ణ. ఓ, నెక్స్ట్, ఏ ప్లానెట్ ని రెడ్ ప్లానెట్ అంటారు? మార్స్. ఏ, ఇంత ఈజీ క్వశ్చన్స్ ఎవరా ఇచ్చింది? మార్స్. మీ సినిమాకి 5 రూపీ ఇచ్చారండి. అప్పట్లో గుట్టు, ఇప్పుడు మూసారా? సీట్ ఇచ్చేస్తారా సార్? అప్పట్లో గుట్టు. సో ఇంతకు ఏ బేస్ మీద తీసారు ఈ సినిమా? అంటే ఒక క్రైమ్ డ్రామా విత్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంది. ఇంత అందమైన అబ్బాయిని పెట్టుకొని అదే కొంచెం డిఫరెంట్ గా చేద్దామని. అంటే ఒక డిఫరెంట్ గా ఇస్తానే కదా ఆడియన్స్ కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. చేసిన సినిమానే మళ్ళీ చేస్తే ఇంకా ఇంకేముండదు పంచ్ అని. అదే ఈయన కూడా నచ్చింది యాక్చువల్లీ. వరుణ్ గారు, మీకు మీరు చేసిన జోనర్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? లవర్ బాయ్, రొమాంటిక్, క్రైమ్ చేశారు ఇప్పుడు, హారర్, అవునా? ఎందుకు అంత స్పెషల్? అంటే మీరు చూస్తారు కదా త్వరలో ఒక డైలాగ్ చెప్తారు ఏదన్నా? అబద్ధాన్ని బలంగా చెప్పినంత మాత్రమే అది నిజమైపోయి డెప్త్ ఉన్న డైలాగ్ అది. హ్యాపీ డేస్ లో ఒక డైలాగ్ చెప్తారు, తెల్లగా ఉన్నామని పొగరు కదా. సో ఇంకాక తమన్నా కలిసినప్పుడు ఏం చెప్తారంటే ఫస్ట్ ఇదే చెప్తారు కదా. ఎలా లింక్ చేశారో చూసారు. ఎవరు మీకు ఇష్టమైన హీరో ఎవరు ఇండస్ట్రీలో? ఇష్టమైన హీరో అంటే అలా అలా హీరో అంటే అంటే క్యారెక్టర్స్ బట్ ఉంటాయండి. అలా నాకు మూవీస్ అంటే దేర్స్ లాట్ ఆఫ్ మూవీస్ దట్ ఐ లైక్. ఒక్క హీరో అంటే నేను చెప్పలేను, చాలా మంది హీరోస్ నాకు ఇష్టము. ఓకే, బట్ ఒక్కళ్ళ పేరు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే. ఎందుకంటే అలాంటి సినిమాలు వస్తున్నాయి, కాంటెంట్ కూడా సో మచ్ కాంటెంట్ ఇస్ కమింగ్ అండ్ ప్రతి వాళ్ళు నేను చాలా మంది ఎక్సలెంట్ యాక్టర్స్ ఉన్నారు. సో ఒక్కళ్ళని నేను చెప్పలేను. సో ఇన్ కేస్ మల్టీ స్టార్ తీస్తే ఈ స్టార్ హీరోతో తీయాలనుకుంటే ఏ హీరో అయితే ఇష్టం? ఏదర్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్? వాళ్ళందరూ ఫస్ట్ నాతో ఎందుకు చేస్తారండి? ఇన్ కేస్ ఇవన్నీ చాలా హైపోథెటికల్ క్వశ్చన్స్ ఇవి. అండ్ సో ఇవన్నీ జరిగినప్పుడు అప్పుడు చూద్దాము. ఎందుకు అనుకుంటారు అట్లా మీరు? అదే మీరు ఇప్పుడు చెప్పిన పేర్లతో అందరితో ఖచ్చితంగా చేస్తే అవకాశం వస్తే. సో పర్టికులర్గా మీకు ఒక హీరో అంటే ఉండదు? అట్లా ఏం లేదండి. మీకు ఇష్టమైన హీరో చిరంజీవి? ఎప్పటికైనా బాస్తో ఒక సినిమా అయితే చేస్తాను. అంటే అసలు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పుడు స్టార్ట్ అయింది ఆయన సినిమాలు చూసి. సో ఆబ్వియస్లీ ఇంకా ఆయన. ఏ సినిమా ఎక్కువ టైం చూసారు ఆయన్ని? ఆయనది రుద్రవేణ.
రుద్రవీణ. అంటే అలాంటి సినిమాలు నాకు బాగా ఇన్స్పైరింగ్ అనిపిస్తూ ఉంటాయి. అంటే మా సినిమాలు కామెడీ సినిమాలు కూడా చూస్తాను, కాకపోతే ఇవి స్ట్రాంగ్గా ఎవరు లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రతి సినిమాకి చిరంజీవి గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో అలా సో వరుణ్ సందేశ్ అంటే తెలియని హీరో లేదు ఈరోజు. ఏమన్నా ఈ సినిమాకి ట్రైలర్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ చిరంజీవి గారిని ప్లాన్ చేస్తున్నారా? మనం ప్లాన్ చేసే పొజిషన్ ఇంకా లేదు. అతను పిలిస్తే ఎవరైనా వస్తారండి అని మీరు అనుకుంటున్నారా? అనుకోవట్లేదా మీరు? మీ ఇంటర్వ్యూ ద్వారా ఒకసారి పిలిస్తే. సో ఇవాళ రేపు సినిమా అంటేనే ప్రమోషన్ అయిపోయింది కదా, ఆ విషయాన్ని అంటే అది మంచిగా అనుకోవచ్చా లేకపోతే మీరు అంటే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి యాజ్ ఏ హీరోగా మీరేం చెప్తారు? ఇప్పుడు ఈరోజు మార్కెట్ చేయాలంటేనే ప్రమోషన్ సినిమాకి చాలా బలంగా ఉండాలి. అవును. సో పెద్ద హీరోస్ ట్రైలర్ లాంచ్ చేయాలని, టీజర్ లాంచ్ చేయాలని, ప్రీ రిలీజ్ ఈవెంట్ అని రకరకాలుగా అయిపోయింది ఈరోజు ప్రమోషన్స్ కూడా. దాన్ని ఎలా తీసుకుంటారు యాజ్ ఏ హీరోగా? యా డెఫినెట్గా అండి, ఇప్పుడు సినిమా మెయిన్ మెయిన్ ఈ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా మనం ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత హార్డ్ వర్క్ చేసి చేసినా కూడా కాంటెంట్ ఉండాలి సినిమాలో, అది మెయిన్ థింగ్. సినిమాలో కథ అండ్ స్క్రీన్ ప్లే, ఆబ్వియస్గా విజువల్స్ బాగుంటేనే పీపుల్ విల్ వాచ్ ది ఫిల్మ్. సో ఇప్పుడు ఇవన్నీ బాగున్నాయంటే ఖచ్చితంగా 100% దాన్ని ప్రమోట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సినిమా ఒకటి వస్తుందని జనాలకి తెలియాలి కదా, తెలిస్తేనే వాళ్ళు చూడాలనే ఇంట్రెస్ట్కి వాళ్ళు క్రియేట్ అవుతుంది. సో ఐ థింక్ ప్రమోషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్ టు రీచ్ ద ఆడియన్స్. అనుకుంటున్నారా నింద కాంటెంట్ జనానికి బాగా కనెక్ట్ అవుతుంది, అలాంటి ఒక సినిమా తీసానని బలంగా నమ్ముతున్నారు మీరు? డెఫినెట్లీ ఈ సినిమాలో ఏంటంటే వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా మిక్స్ ఆఫ్ ప్యాషనెట్ న్యూ కమర్స్ అండ్ కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో డ్యూరింగ్ ద వర్కింగ్ ప్రాసెస్ ఇప్పుడు సినిమా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ నుంచి ఇప్పుడు ప్రమోషన్ స్టేజ్కి వచ్చాము, బట్ స్టిల్ ప్రతి ఒక్కళ్ళు నాకు ఫోన్ చేసి లైక్ ఏంటో ఈ మూమెంట్లో టచ్లో ఉన్నారనమాట. ఎవ్రీబడీ ఆర్ ఎక్సైటెడ్ అండ్ దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఏదో చేసాము ఈ సినిమాలో అనేది ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంది డెఫినెట్లీ. అండ్ కొంతమందికి సినిమా చూపించాము, సో అక్కడి నుంచి కూడా మనకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇదే ఆడియన్స్కి ట్రాన్స్లేట్ అవుతుందనే ఒక హోప్లో ఉన్నాము. సో అదే మేము ట్రై చేస్తున్నాం. సో వరుణ్ గారు కపుల్ మళ్ళీ బిగ్ బాస్ 8లోకి కూడా వెళ్తున్నారు సీజన్ 8లో కూడా అనే టాక్ నడుస్తుంది బయట. ఏమో నేను ఫస్ట్ టైం ఇక్కడే విన్నాను ఈ టాక్. ఇన్ కేస్ వస్తే వెళ్దామనా? నాకు అసలు అది ఆలోచించాలి. నేను నా మైండ్ మొత్తం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నింద, తర్వాత ఇంకో సినిమా ఉంది, ఇంకో సినిమా ఉంది, ప్రెసెంట్ అయితే ఐమ్ ఫోకసింగ్ ఆన్ మూవీస్. సో అది ఆలోచించలేదు. నాకు ఈ టాక్ ఎక్కడ వినిపించలేదు కూడా, మీరే ఫస్ట్ చెప్తున్నారు నాకు. మీకు ఎక్కడ విన్నారు ఈ టాక్? ఇది ఎక్కడో అక్కడ అక్కడ ఉంటాం కదా. ఓకే ఓకే. లేదు, కపుల్ స్టార్ట్ అయిందే మీతోనే కదా. లేదు లేదు, ఎవరు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు, అడగలేదు అండ్ ఐడియా లేదు. సో విత్కా గారు ఒక్కళ్ళు వెళ్ళిపోతే బిగ్ బాస్ ఉండగలరా ఇంట్లో? ఉండగలనేమో, వదిలి వెళ్ళిపోవట్లే కదా, బిగ్ బాస్కే కదా వెళ్ళేది. అంత పాజ్ ఇచ్చారు, ఇందాక ఏదో అనుకున్నాం కదా అవన్నీ వర్కౌట్ అవుతాయి ఏమైపోయి. అంటే ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఇప్పుడు తను వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఐ డోంట్ నో ఇఫ్ షీల్ గో, బట్ ఇఫ్ షీ డస్ గో దెన్ యా ఐ థింక్. వితికే గారిలో మీకు బాగా నచ్చే ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? ఎవ్రీథింగ్. బట్ నేను తన దగ్గరనే నేర్చుకోవాలి. చాలా ఉన్నాయి తన దగ్గర క్వాలిటీస్ అండ్ అన్నిటికన్నా అంటే ఏం చెప్తాను, అన్నీ కలిపితేనే తను విధిగా అవుతుంది. సో ఒకటని నేను పర్టికులర్గా చెప్పలేను, బట్ ఓర్పు, పేషెన్స్ ఎక్కువ, చాలా చాలా, అండ్ షీస్ వెరీ హార్డ్ వర్కింగ్. సో మీకు అసలు లేదా పేషెన్స్? నాకు బాగానే ఉంటుంది. బట్ తనకన్నా తక్కువ? తనకన్నా తక్కువ లేదో తెలియదు కానీ నాకు అది మెయిన్గా తను తనలో బాగా నచ్చేది ఏంటంటే తన ఓపిక, సహనం అండ్ ఎదుటి వాళ్ళకి తను ఇచ్చే కేరింగ్ కానీ, షీఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు అదర్ పీపుల్ అండ్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం తనలో. అండ్ ఎప్పుడు తను ఏంటంటే ద వే షీ ఫేస్డ్ ఈ నెగిటివిటీ కానీ, తను ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చాక తన మీద చాలా నెగిటివ్గా చాలా ట్రోల్స్ చేసి చాలామంది, నేను నా కల్లరా చూశాను కాబట్టి చాలా వర్స్ట్ కామెంట్లు చేసి. ఏమో నాకు తెలియదు, అంటే బిగ్ బాస్ ఇంటెన్షనల్గా ఎవరన్నా లేకపోతే ఏమో నో ఐడియా, బట్ ఆ టైంలో అలా జరిగింది. ఆ టైంలో అవి వచ్చాయి అండ్ ద వే షీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ లిటరలీ ఒక వారియర్లా బయటకు వచ్చింది. అండ్ ఇప్పుడు యూనో చిన్న పిల్లలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళందరూ వితికాకిచ్చే సపోర్ట్ అండ్ వితికాకిచ్చే కాంప్లిమెంట్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్ ఫర్ వాట్ షీ హాజ్ అచీవ్డ్
యూనో ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ తను అచీవ్ చేసిన దానికి నేను నిజంగా తను చూసి చాలా గర్వపడతాను. ఎక్కువ మీకన్నా ఎక్కువ ఫ్యాన్స్ తనకే ఉంటారు. ప్రాబ్లీ డెఫినెట్లీ మీరన్నా ఇయర్ కు ఒకసారి కనబడతారు, తన ఎవ్రీడే కనబడతారు, ఎవ్రీడే వీక్లీ వన్స్ డిఫరెంట్ కంటెంట్ తో వీక్లీ వన్స్ చేస్తుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్తారు డైరెక్టర్ గారు, జూన్ 21st మూవీ రిలీజ్, సో ఏం చెప్తారు ఆడియన్స్ కి? టీజర్ ట్రైలర్ కూడా త్వరలో రిలీజ్ చేస్తామండి. సో డెఫినెట్లీ మీకు గనక కనెక్ట్ అయితే గనక డెఫినెట్లీ వచ్చి చూడండి. వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అవ్వరు. ఒక తెలుగు నుంచి కూడా మంచి కాంటెంట్ సినిమా వచ్చింది, క్వాలిటీ కంటెంట్ వచ్చింది అన్నదైతే డెలివర్ చేయగలుగుతాం 100%. అంతకుమించి ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ స్టేట్మెంట్స్. వరుణ్ గారు నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి, తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు నాకన్నా అనుకుంటున్నారా? లేకపోతే ఆయన తెలుగు సూపర్ అండి. ఆయన యుఎస్ నుంచి వచ్చారు, ఆయన ఇక్కడే చదువుకున్నారు మొత్తం. ఆయన మాస్టర్స్ అప్పుడు వెళ్ళారు యుఎస్ కి. ఓ 12 ఇయర్స్ ఉండి మళ్ళీ బ్యాక్ వచ్చేసి వరుణ్ గారి కోసం. సో వరుణ్ గారు ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలా మందికి షో వేశారని అర్థమైంది. అదే ఈ సినిమా షో చాలా మంది కాదు, కొంతమందికి. అదే కొంతమందికి వేసాం, కొంతమంది మంచి పాజిటివ్ టాక్ వచ్చిందని విన్నాను వాళ్ళ దగ్గర నుంచి. కొంతమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, మా నిందా టీమ్, డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది చూసారు అండ్ బాగుంది అన్నారు సినిమా. సో పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది వాళ్ళ నుంచి. సో రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ కూడా ఆ పాజిటివిటీ కూడా వాళ్ళు కూడా ఫీల్ అయితే మేము హ్యాపీ. సూపర్. ఎనీ హావ్ కంటిన్యూగా సినిమాలు తీస్తూ హిట్స్ ప్లాప్స్ ఈ రెండు మైండ్లో తీసుకోకుండా ఇలా నిలబడ్డ హీరో నేను ఎవరిని చూడలేదు. చాలా చాలా తక్కువ మంది ఉంటారు, చాలా అరుదుగా ఉంటారండి. మీరు హిట్ వచ్చినా అంతే, ప్లాప్ వచ్చినా అంతే, ఏది జరిగినా ఇట్స్ మై లైఫ్ అనుకుంటారు కాబట్టి ఇలా ఉన్నారు. కీప్ ట్రయింగ్ అండి, అంతే. జస్ట్ కీప్ ట్రయింగ్. ఇఫ్ యూ ఫాల్ మళ్ళీ లేవాలి, అంతే. అంతే, పడిన తర్వాత కిందనే ఉండకూడదు అని నేను బాగా నమ్ముతాను. సో ఓకే, పడిన తర్వాత వీ గెట్ జర్నీలో ఇది ఒక్కటే నేర్చుకున్నారా? ఆ జర్నీలో చాలా నేర్చుకున్నా. అప్పుడు మళ్ళీ మనం ఇంకో ప్రోగ్రామ్ చేయాలి అవన్నీ చెప్పాలంటే మీకు. అంతేనా? పార్ట్ 2 చేద్దాం. పార్ట్ 2 చేద్దాం డిఫరెంట్ గా. విల్ ప్లాన్ ఇట్ వెన్ పార్ట్ 2 లో కొంతమంది మా టీమ్ మెంబర్స్ ని కూడా తీసుకొచ్చి విల్ డు అనదర్ పార్ట్ 2 చేద్దాం తప్పకుండా. మీకు ఓకే అంటే డెఫినెట్ గా చేద్దాం. సూపర్. జూన్ 21st ని రిలీజ్ అవుతుంది కాబట్టి వరల్డ్ వైడ్ అంటే ప్రెడామినెంట్లీ ఇండియాలో అండి, యుఎస్ లో కూడా కొన్ని షో చేస్తున్నాం. సో సినిమా అంటేనే ఇప్పుడు వరల్డ్ వైడ్ అయిపోయింది కదా. సో ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయారు బాహుబలితో. సో వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి నింద. సో వరుణ్ గారు ఈ సినిమా మీకు మంచి కెరీర్లో ఒక బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి నాకు తెలిసి. మీ సినిమా ఏది కూడా ఆడియన్స్ని నిరుత్సాహపరచదు, ఎంజాయ్ చేసే వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా. అంటే కొన్ని సినిమాలు అట్లా చేసాయి తప్పకుండా, అఫ్కోర్స్ ఉంటుంది, అవి ఉంటాయి డెఫినెట్గా. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటుందా? కాసేపు ఆయనతో మాట్లాడితే ఆయన తెలుగు మనకి, మన తెలుగు ఆయన. లేదండి, లేదు, ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను కదా, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ ఏం నేర్చుకుంటాం అనేది ఇంపార్టెంట్. అండ్ ఐల్ నా పర్సనల్గా అయితే నేను ఐ ట్రై టు గివ్ మై 100% ఎఫర్ట్స్ ఆన్ యూనో నేను చేసే క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే నేను చేసే స్క్రిప్ట్స్ కానివ్వండి, 100% ఎఫర్ట్ నేను పెట్టడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఐఎమ్ వెరీ షూర్ అండ్ కాన్ఫిడెంట్ దాట్ ఈ నిందా సినిమా ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే ఆ డౌన్ అయిందో ఖచ్చితంగా మళ్ళీ ఒక మెట్ అయితే పైకి తీసుకొస్తుందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఈ నిందా సినిమాతో రాజేష్ గారు మళ్ళీ నాకు ఒక మంచి సినిమా ఇస్తున్నారని కాన్ఫిడెన్స్ అండ్ నమ్మకం అయితే నాకు స్ట్రాంగ్గా ఉంది. సూపర్. సో ఎనీథింగ్, ఒక మంచి స్టోరీతో అండ్ తెలుగుకు వచ్చి అండ్ కష్టపడి యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ రైటర్ ఒక సినిమా చేయటం మామూలు విషయం కాదండి. అండ్ చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని దట్టు గ్రేట్. అండ్ విష్ యూ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ నిందా. అండ్ వరుణ్ గారు విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం సక్సెస్ మీట్లో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.